హీరోగా ఓవైపు సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తూనే మరోవైపు నిర్మాతగాను సక్సెస్ అయ్యాడు నాని. వాల్ పోస్టర్ అనే నిర్మాణ సంస్థ నుంచి మూవీస్ తెరకెక్కిస్తున్నాడు. లేటెస్ట్గా కొత్త మూవీ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు. సింగిల్ పోస్టర్తో సెన్సేషన్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఇంతకీ నాని న్యూ మూవీ విశేషాలేంటో చూద్దాం. నా ప్రొడక్షన్ వాల్ పోస్టర్ సినిమాలో వన్ ఆఫ్ ద నెక్స్ట్ ప్రొడక్షన్స్ లో దర్శియే హీరో. ఆ మధ్య ప్రియదర్శి డార్లింగ్ మూవీ ఈవెంట్ కి అటెండ్ అయిన నాని ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో మూవీ తీస్తున్నాను అని ప్రకటించాడు. ఇప్పుడేమో ఆ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశాడు. విభిన్న మూవీస్ లో నటించడమే కాదు, విభిన్న మూవీస్ ని తెరకెక్కించడంలోనూ నాని స్టైలే వేరు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన పోస్టర్ పరిశీలిస్తే మరోసారి మంచి కంటెంట్ ఉన్న మూవీతో నేచురల్ స్టార్ వస్తున్నాడు అని క్లారిటీ వచ్చేసింది. గతంలో ఆ హిట్ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇప్పుడు కోర్టు మూవీతో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయనున్నాడు అని అర్థమవుతోంది. కోర్టు స్టేట్ వర్సెస్ ఏ నోబడి అనే ఈ మూవీలో ప్రియదర్శి లాయర్ గా నటిస్తున్నాడు. నిర్దోష అయిన ఓ చిన్నారి చుట్టూ స్టోరీ నడుస్తుంది. ఏ తప్పు చేయకపోయినా నేరారోపణ ఎదుర్కొంటున్న ఆ బాలుడిని గెలిపించే లాయర్ గా ప్రియదర్శి పోరాడనున్నాడు. టైటిల్ పోస్టర్లో లేడీ కోర్టులో సాక్షి బాక్సులు నిలబడినట్లు చూపించారు. పోస్టర్లో పావురాలు ఎగిరే దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ఇది న్యాయం కోసం జరిగే పోరాటం అని అర్థమవుతోంది. ఇప్పటికీ ఈ మూవీకి పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రియదర్శిపై ముహూర్తం షాట్ తీగా నాని క్లాప్ కొట్టాడు. నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఫస్ట్ సీన్కి జెమినీ కిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు నటించనున్నారు. ఫస్ట్ పోస్టర్తోనే ఈ మూవీపై అంచనాలు క్రియేట్ చేయడంలో నాని అండ్కో సక్సెస్ అయ్యారని చెప్పాలి. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆగస్టు 29న విడుదలైన ఈ మూవీ భారీ హిట్ కాకపోయినా బాగుంది అనే టాక్ దక్కించుకుంది. నాని నటనకు వంక పెట్టలేం. అయితే ఇందులో చాలా సన్నివేశాల్లో ఎస్జే సూర్య నానిని డామినేట్ చేశాడు అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. త్వరలో నాని దసరా 2 మూవీపై కాన్సన్ట్రేట్ చేయనున్నాడు. మొత్తానికి ఓవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా దూసుకుపోతున్నాడు నాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.